ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ కన్నుమూశారు తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు ఆమె వయసు 74 సంవత్సరాలు గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు కుతుహలమ్మ 1949 జూన్ 1న ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు వృత్తిరీత్యా ఆమె డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన కుతుహలమ్మ కొంతకాలం వైద్య వృత్తిని చేపట్టారు రాజకీయాలపై ఆసక్తితో 1979 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 1985 లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు వేపంచేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు వేపంచేరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు एपी वैद्य आरोग्य शाखा मंत्री बाध्य पन्द्री महिला शिशु संक्षेम शाखा मंत्री पनीचे रेल तुम वरक स्पीकर व्यवहार आम पन्द्री वरस पर्यायागर अमीर वेपंचेरी निजकवर्ग रुका एस रिजर्व स्थान गंगाधर नेलूर नीचे कुतूहलम पोटी चाहिए 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు అంతకముందు ఆమె రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు 2021 లో ఆమె కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు కుతుహలమ్మ మృతి పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలిపారు